బతికామో చూసేందుకు ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారా అంటూ ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. అనంతపురంలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో కేంద్రంపై నిప్పులు చెరిగారు ఆయన. అలాగే వైసీపీ జనసేన మీద కూడా విమర్శలు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారాయన. మన రాష్ట్రం కోసం దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వచ్చారు. 126 మంది ఎంపీలు మనకు మద్దతు ఇచ్చారు. అదే మరి రాజ్యసభలో అందరూ కలిసి గట్టిగా పోరాడారు. కానీ బీజేపీ మాత్రం ఎక్కడా మనకు సహకరించే పరిస్థితులు లేరు. ఇంకో పక్కన ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూశారు. మేము పోరాడతామన్నారు, పోరాడతామని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానంలో ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా పారిపోయిన పార్టీ, రాజీనామాలు చేసి ఇంటికి వచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా లాలూచీలో భాగం, కుట్రలో భాగం. ఈరోజు ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నేను అడిగాను ఎందుకు వస్తున్నారు, మీరు వస్తే తప్పలేదు, మేము సత్యమా బతికామా అని చూడడానికి వస్తున్నారా, ఇది న్యాయమా అని చెప్పమని అడిగాను. అందరూ కూడా విభేదిస్తున్నారు, న్యాయం చేయమంటున్నారు. ప్రధానమంత్రిగా ఆయన రావచ్చు, మనం వద్దనడం లేదు. మాకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని సరిచేసిన తర్వాత, చట్టాన్ని అమలు చేసిన తర్వాత మీరు వచ్చి ఏమైనా చేయొచ్చు. కానీ మాకు అన్యాయం చేయడం, వచ్చి మళ్లీ మమ్మల్ని ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని చెప్పాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడరు, పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడరు. మొన్న తెలంగాణలో మీరు చూశారు, ఏదైతే అక్కడుండే ముఖ్యమంత్రి ఒక మనకు ఏదైతే ప్రత్యేక హోదా రావాలనో ఆ ప్రత్యేక హోదాకు అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ సహకరించారు, వాళ్ళ ఎంపీ చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు ప్రత్యేక హోదా అందరికి ఇవ్వాలి, విభజన చట్ట హామీలను అమలు చేయాలి, మాకు కూడా న్యాయం చేయాలంటే మనం కూడా సమర్థించాం. కానీ ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని మాట్లాడితే అక్కడ ఆ పార్టీకి సహకరిస్తారు ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ టీఆర్ఎస్ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. నేను అందుకనే తమ్ముళ్ళు ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దివాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కొంతమంది కులాలు మతాలు ఇలాంటివి కూడా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఈరోజు నరేంద్ర మోడీకి ఏ కులం లేదు, ఆయన కులం చాలా చిన్న కులం, అంటే ఆయన జనాభా చాలా తక్కువ. అలాంటి కులంలో పుట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నమ్మకంతో ఎప్పుడూ రానంత మెజారిటీ ఆయనకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ నాయకుడన్నా చూడండి, కులంతో ఓట్లు వాడడం లేదు, కులంతో ముఖ్యమంత్రుల్లో ప్రధానమంత్రులు కాలేదు, పనితనంతో అవుతున్నారు, ప్రజల అభిమానం ఉంటే అవుతున్నారు, ప్రజలకు మంచి చేస్తేనే అవుతున్నారు తప్ప ఇంకోటి కాదు.